ఇక ఈమెనైతే మొత్తం ఇలా వైకుంఠపురి అట ఇల వైకుంఠపురి బ్రహ్మోత్సవ స్వామికి బ్రహ్మాండ వైభవం అని చెప్పి శ్రీ కేసీఆర్ బ్రహ్మోత్సవాలు అవుతున్నట్టే యాదాద్రి నరసింహ స్వామి ఏటో కేసీఆర్ బ్రహ్మోత్సవాలు అవుతున్నట్టు పెట్టారు రేపు హైదరాబాద్కు సిజీఐ రాక నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవాన్ని కాదరు చైనాతో గెలవలేము వాళ్ళది పెద్ద ఎకానమీ మనం ఏం యుద్ధం చేయగలం వారితో యుద్ధం చేస్తే భారత్ గెలుస్తుందా విదేశాంగ మంత్రి జయశంకర్ బేల వ్యాఖ్యలు అటో మనం కనీసం కేసీఆర్ లెక్క ఏతులనే చెప్పాలి కదా జయశంకర్ గారు కేసీఆర్ లెక్క ఏతులన్న చెప్పాలి కేసీఆర్ కేటీఆర్ లెక్క కేసీఆర్ నేను ఏమంటున్నా అంటే నీ కేసీఆర్ లెక్క అబద్ధాలు అనే చెప్పు తక్షణం అయితే రేపే జివో ఇట్లా అని అయిపోతుంది ఇరవై ఐదు రోజులు ఉన్నాయి యాభై ఒక్క లక్షలు కంటి పరీక్షలకు అనుగ్య స్పందన సమస్యలు లేని వారు ముప్పై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు ఈ పద్దెనిమిది ఏళ్ళు నిండిలోనికి ఎందుకు చెత్తా ఉన్నావు కంటి పరీక్షలు చేయవా బడి పొరగాలకు చిన్నపిల్లలకు పిల్లలకు అలా ఓట్లు లేదు కదా బీజేపీ పెను దారిట తెలంగాణ అస్తిత్వంపై అస్తిత్వం పైన కాదు మిమ్మల్ని గొర్రెర్ర గుందుకపోయి లోపల వారేది ఇంకా అది వేట కుక్కలు లాంటి సంస్థలతో వేట కుక్కలట బత్యవాయి రాముడు ఆడపడుని ఈడ ఎన్ని కోట్లు నేడు బయో వేసియాలో బాతాల పోషెట్టి కొడికే ఈడ బాతాల పోసెట్టి కొడికే ఇది ఇది కేసీఆర్ ప్రగతి అయినా ఇది హరీస్రావు ప్రగతి అయినా అయిపోయా ఏమైనా ఉందా పేపర్లా సిగ్గు శరం లేని పేపర్ ఏదన్నా ఉందంటే ఇంకా నమస్తే ఆంధ్రప్రదేశ్ పెడతారట నమస్తే ఆంధ్రప్రదేశ్ బయట ఈనాడు పేపరు పూరా చూట వంద శాతం కాంగ్రెస్ పార్టీ వార్త రాసే లేవు నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లారెడ్డి రంగారెడ్డి ఉండు మల్లరెడ్డి రంగారెడ్డి నేను పది రోజులు ఆయనకు ఫోన్ చేయబట్టి ఎత్తాడు రెస్పాండ్ కాడిగా మళ్ళీ ఇబ్రాహింపట్నాన్ని నేను ఉద్దరుస్తా అంటాడు మస్తు పేపర్ పెట్టుకోరు ఏం పెట్టుకోరు ఏమైనా ఒత్తిడి వీళ్ళు ఏమన్నా ఒత్తిడి తినేటోళ్లే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దరిద్రులే వీళ్ళు